నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ సుసర్ల. ఈరోజు వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే 30 ఏప్రిల్ 2021 నాడు గౌరవ సుప్రీంకోర్టు ముగ్గురు జడ్జిల ధర్మాసనం సో మోటివ్ రిట్ పిటిషన్లో ఆర్డర్ పాస్ చేయడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే మనందరికీ తెలుసు, కోవిడ్ రెండు ప్రజలందరినీ ఇబ్బంది పెడుతోంది. అటు ప్రజల్ని, ఇటు పొలిటీషియన్స్ని, అటు జ్యుడిషియరీలో పనిచేస్తున్న జడ్జెస్ని, అడ్వకేట్లని, క్లయింట్లని చాలా ఇబ్బందులు పాలు చేస్తోంది. ఇది దేనివల్ల అంటే, కొంత మనం చేతులారా కొన్ని చేసుకున్నది ఎందుకంటే డిస్టెన్స్ మెయింటైన్ చేయకపోవడము, మాస్క్ వేసుకోకపోవడము, శానిటైజర్ చేసుకోకపోవడము, నీట్గా ఉండకపోవడము, మీటింగ్లకు వెళ్ళడము, మధ్యలో రాజకీయాలు, ఎలక్షన్ కండక్ట్ చేయడము, మూకమ్మడిగా ప్రొసెషన్స్ వెళ్ళడము, ఇవన్నీ మెయింటైన్ చేయకుండా ఉంటే దానివల్ల కోవిడ్-2 వేవ్ ఎట్లా వచ్చిందంటే ప్రాణం మీదకి తీసుకొచ్చింది. ఇవన్నీ గ్రహించి గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్లో కానీ దేశంలోని సరిగ్గా పనిచేయట్లేదు, ప్రజల ప్రాణాలను రక్షించడానికి ఎంత మాత్రం కూడా ప్రయత్నం చేయట్లేదని సో మోటివ్గా ఒక రిట్టు స్వీకరించింది. రిట్ నెంబరు సో మోటివ్ 3/2021, ఇది 30/4/2021 నాడు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ముగ్గురు జడ్జిల ధర్మాసనం. ఈ ముగ్గురు జడ్జిలు ఎవరెవరు అంటే జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ నాగేశ్వర రావు ఎల్, జస్టిస్ రవీంద్ర భట్. ఈ ముగ్గురు జడ్జిల ధర్మాసనం చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ని రేజ్ చేసింది. ఒకటి, కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి సలహా ఇచ్చింది, అతి త్వరగా లాక్డౌన్ ప్రకటిస్తే కొంతవరకైనా ప్రజల ప్రాణాలను కాపాడడం అవుతుంది అని అడ్వైజ్ ఇచ్చింది. డైరెక్షన్ కాదు మిత్రులారా, ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇది జడ్జిమెంట్ కాదు, ఓన్లీ ఆర్గ్యుమెంట్. అప్పుడు అడ్వైజ్ ఇవ్వడం జరిగింది ముగ్గురు జడ్జిల ధర్మాసనం. ఇంకొకటి ఏం చెప్పింది తెలుసా, ఏదైతే కరోనా వైరస్గా ఇన్ఫెక్ట్ అయ్యి ఏదైనా హాస్పిటల్కి పేషెంట్ వెళ్తే పేషెంట్ యొక్క ఐడి ప్రూఫ్ కానీ, పేషెంట్ మా ఊరికి సంబంధం లేదని కానీ, మా లొకాలిటీ వాడు కాదని, కాబట్టి మేము నిన్ను మా హాస్పిటల్లో అడ్మిట్ చేసుకోమని అనడం తప్పు, అది ఇన్హ్యూమన్. ఏ వ్యక్తి అయినా మీ హాస్పిటల్కి వచ్చేటప్పుడు ఏవి అడగకుండా ముందు అడ్మిట్ చేసుకోండి, ఆయనకి ఫస్ట్ ఎయిడ్ ఇవ్వండి, ఆక్సిజన్ ఎక్కించండి, ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి, తర్వాత పేర్లన్నీ అడగండి. అంతేగాని మా ఊరికి సంబంధం కాదు, మా లొకాలిటీకి సంబంధం కాదు, నీ ఐడి మాకు దగ్గర లేదని రిఫ్యూజ్ చేయడం చాలా అంటే చాలా తప్పు అని చాలా స్ట్రిక్ట్గా చెప్పడం జరిగింది. అదేవిధంగా మొత్తం దేశంలోని ఆక్సిజన్ ఏ విధంగా ఫ్లో అవుతోంది, ఏ ట్రీట్మెంట్లు హాస్పిటల్ అథారిటీస్ ఇస్తున్నారు, వాటి ప్రాతిపదిక ఏంటి, అసలు గవర్నమెంట్ ఏమైనా గైడ్లైన్స్ ఫ్రేమ్ చేసిందా, రూల్స్ ఏమైనా ఫ్రేమ్ చేసిందా, దీన్ని అతిక్రమిస్తే ఏమైనా చర్యలు తీసుకున్నారా, పోనీ చర్యలు తీసుకోవడానికి ఏమైనా ప్రయత్నాలు చేశారా, ఇవన్నీ చెప్పమని చెప్పేసి ఈ సో మోటివ్ రిట్ పిటిషన్లో డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఎంత దురదృష్టం అంటే మన న్యూస్ పేపర్లు కానీ, టీవీ ఛానళ్ళు కానీ ఇంత చక్కటి జడ్జిమెంట్ను కనీసము 1 సెకండ్ కూడా చెప్పట్లేదు. ఏమైనా అంటే సినిమా వాళ్ళ కబుర్లు, రాజకీయాల కబుర్లు, ఆ పార్టీ ఇన్ని గెలిచింది, ఈ పార్టీ ఇన్ని సఫర్ అయింది, ఇవి చెప్తారు. కానీ కోవిడ్-19 అంత సీరియస్గా ముగ్గురు జడ్జిల ధర్మాసనం, సుప్రీంకోర్టు చాలా తీవ్రంగా చక్కగా ప్రజల ప్రాణాలని అది దృష్టిలో పెట్టుకుని జడ్జిమెంట్ ఇస్తే ఒక్క జడ్జిమెంట్ గురించి ఒక విస్పర్ కూడా లేదు, ఒక మాట లేదు, ఒక కామెంట్ లేదు, ఒక న్యూస్ లేదు. ఇట్లా తయారైన మన మీడియా. అందుకని గౌరవ సుప్రీంకోర్టు ఒక 4 రోజుల క్రితం ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే, ఎవరైనా ప్రైవేటు వ్యక్తులు ఈ సోషల్ మీడియాలో ఈ కోవిడ్-19కి మాకు హెల్ప్ చేయండి, ఆక్సిజన్ సిలిండర్లను మాకు అందించండి, ట్రీట్మెంట్ పలానా హాస్పిటల్లో చేయట్లేదు, పలానా గవర్నమెంట్ ఆఫీషియల్స్ ఇవి పనిచేయట్లేదు అని ఏదైనా కామెంట్ చేస్తే వాళ్ళ మీద కేసులు పెడితే మీ మీద కంటెంప్ట్ అవుతుంది, మీరు మామూలుగా మీరు సఫలీకృతం కాలేదు, అటువంటి వాటికి మీరు హెల్ప్ చేయడం పై వాళ్ళు నిజాన్ని మీకు బయట పెడితే వాళ్ళ మీద కేసులు పెట్టడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు అని ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ని దృష్టిలో పెట్టుకొని దేశం మొత్తము ఎవరైనా సరే ఇంటర్నెట్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ సోషల్ మీడియా ద్వారా కానీ ఫేస్బుక్ ద్వారా కానీ ట్విట్టర్ ద్వారా కానీ యూట్యూబ్ ద్వారా కానీ ఇట్లా మాకు సహాయ సహకారాలు అందించట్లేదు మేము చాలా కష్టాలు పడుతున్నాం అంటే మీరు అందించడానికి ప్రయత్నం చేయండి కానీ వాళ్ళ మీద కేసులు పెట్టడానికి వీల్లేదు. ఒక అటువంటి కేసులు పెడితే మీ మీద కంటెంప్ట్ అవుతుంది అని చెప్పి క్లియర్గా చెప్పడం జరిగింది. ఈ ముగ్గురు జడ్జిల ధర్మాసనం ఇంత చక్కగా చెప్పింది, అడ్వైజ్ ఇచ్చింది. కంట్రోల్ చేయడానికి మీకు లాక్డౌన్ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఎందుకు ప్రయత్నం చేయట్లేదని ఆక్సిజన్ సిలిండర్లు ఇమీడియట్గా అందించండి, లేకపోతే ఎక్కడి నుంచైనా తెప్పించుకోండి, లేకపోతే ఇంపోర్ట్ చేసుకోండి, ప్రజలని కాపాడండి, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడండి, వాళ్ళ లైఫ్ని కాపాడండి అని చెప్పేసి ఈ సోమోడ్డు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. దురదృష్టవశాత్తు ఈ జడ్జిమెంట్ని ఏ న్యూస్ పేపర్ కానీ ఏ మీడియా ఛానల్ కానీ కవర్ చేయలేదు. ఇది మనం చూస్తున్న వార్తలు అన్నమాట. కాబట్టి ఎవరికైనా మీకు సరైన రీతిలో ఏ హాస్పిటల్ స్పందించకపోతే తప్పకుండా మీరు సోషల్ మీడియాలో పెట్టచ్చు. అది ఇప్పుడు అఫెన్స్ కాదు, అది ఇంకేదైనా మీ మీద పోలీస్ చర్య తీసుకుంటే కంటెంప్ట్ కూడా అవుతుంది అని ఈ తాజాగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.